వైఎస్ చేయలేని పని చేస్తున్న జగన్ టీడీపీ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది బీసీల పార్టీ అని నిజానికి ఆ సైకిల్ ఎక్కిన బీసీలు ఎంతో మంది అసెంబ్లీ గేటు దాటి లోపలికి వెళ్ళి అధికార దర్జా చూపించారు వెనుకబడిన వారిని ఎమ్మెల్యేలను చేసిన ఘనతను ఎన్టీఆర్ దక్కించుకున్నారు అంతేకాదు మంత్రులుగా స్పీకర్లుగా ఇతర ముఖ్య బాధ్యతలు చేపట్టి టీడీపీని తమ సొంత పార్టీగా మార్చుకున్నారు టీడీపీని బీసీలను వేరు చేసే సాహసం ఇంతదాకా ఎవరూ చేయలేకపోయారు వైఎస్ఆర్ మంచి రాజకీయ వ్యూహకర్త అని కూడా అంటారు ఆయన కాంగ్రెస్ ఓటు బ్యాంకును దగ్గర చేసుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప టీడీపీ బీసీ కోటాను కనీసం టచ్ చేయలేకపోయారు ఇక జగన్ రాజకీయాల్లోకి వచ్చాక కాంగ్రెస్ ఓటు బ్యాంకుని ఆశాంతం పట్టేశారు అంతేకాదు తెలుగుదేశం పార్టీకి కూడా కన్నం పెట్టి బీసీలను టోకు మొత్తంగా తన వెనుకకు తెచ్చేసుకున్నారు దాంతోనే ఆయనకు అద్భుతమైన విజయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దక్కింది ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ ఓట్లు షిఫ్టింగ్ అంతా తాత్కాలికమని చంద్రబాబు చేసిన పొరపాట్లకు గొస్తాయి వారంతా ఒక్కసారి జగన్కి ఓటేశారని కూడా రాజకీయ విశ్లేషణలు వినిపించాయి అయితే అధికారంలోకి వచ్చిన జగన్ తెలివిగా బీసీల ఓట్లను మొత్తం సాలిడ్ చేసుకుని వైసీపీని పటిష్టం చేయడానికి ఎన్నో రకాలైన పథకాలను అమలు చేస్తూ వచ్చారు వాటి ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి జగన్ పార్టీకి ఇప్పటిదాకా మద్దతు ఇచ్చిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అగ్రవరణాల వారే వంశీ కరణం బలరాం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా గుంటూరు జిల్లా నుంచి గెలిచిన మద్దాలగిరి వైశ్య సామాజిక వర్గం అయితే చంద్రబాబుకు దీనివల్ల కొంత ఇబ్బంది అయినా బీసీలు తన వెంట ఉన్నారు అన్న సంతృప్తి ఉండేది కానీ దానిని రివర్స్ చేస్తూ బలమైన బీసీ ఎమ్మెల్యే ఒక్కసారిగా వైసీపీలోకి జంప్ చేయడం మాత్రం టీడీపీకే కాదు చంద్రబాబు కూడా షాకింగ్ పరిణామమే బీసీలకు పెట్టని కోటలో ఉన్న ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ బీసీల్లో పట్టున్న నేత ఆయన్ని రాష్ట్ర స్థాయిలో బీసీ నేతగా ప్రమోట్ చేయాలని చంద్రబాబు గట్టిగా డిసైడ్ అయిన వేళ వాసుపల్లి ఇలా గోడ దూకేయడం ద్వారా బీసీలు ఎటో చెప్పకనే చెప్పేశారు అంటున్నారు ఇక టీడీపీ అంటే బీసీల పార్టీ అన్న ట్యాగ్ ఆ పార్టీకి పోయినట్లేనని అంటున్నారు బీసీలు మా ఆస్తి అని చెప్పుకునే సాహసం ఇకపైన చంద్రబాబు చేసినా అది కుదిరే వ్యవహారం కాదని వాసుపల్లి ఎపిసోడ్ తేల్చేసింది ఇక వాసుపల్లి వంటి వారు జగన్ వైపు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి చంద్రబాబు బీసీలను వాడుకునే రకమని పదవులు మాత్రం తన వారికి ఇచ్చుకుంటారని బీసీలు మనోవేదన చెందుతున్నారు ఇక జగన్ తొలిసారి గెలిచిన బీసీ ఎమ్మెల్యే వాసుపల్లి సామాజిక వర్గానికి చెందిన సీదరి అప్పల రాజుకు మంత్రి పదవి ఇచ్చారు మరి రెండు సార్లు గెలిచి టీడీపీలో సీనియర్గా ఉన్నా కూడా వాసుపల్లికి దక్కిందేంటి అన్న చర్చ కూడా ఉంది ఇదే ఆవేదన మరింతమంది బీసీ నేతల్లో కూడా ఉంది మొత్తానికి చంద్రబాబు బీసీల కోటను కూల్చేందుకు జగన్ పక్కా ప్లాన్తో రెడీ అయిపోయారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి